హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో ఏంటంటే, నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, మన హ్యాంగింగ్ ప్లాంట్స్ కోసం ఎలాంటివి తెచ్చుకోవాలా, ఏంటా అవి ఎలా చేసుకోవాలా అని చేసి అని చెప్పి చూపించాను కదా, దానికి కంటిన్యూషన్ అండి. అంటే అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఎలా పెట్టుకోవాలా ఏంటా అనేసి ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ముఖ్యంగా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది మెయిన్ మట్టి అండి. ఆ మట్టి చాలా లైట్ వెయిట్ ఉండాలన్నమాట. ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బాగా వస్తాయన్నమాట హ్యాంగింగ్ ప్లాంట్స్. అది కాక మనం పైన వేలాడుతీస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండకూడదండి హ్యాంగింగ్ ప్లాంట్స్కి. అది చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, మేము తీసుకున్న మట్టి ఎంత లైట్గా ఉందంటే అంత లైట్గా ఉంది. అంటే మట్టి శాతం తక్కువగాను ఇంకా కోకోపీట్, వర్మీ కాంపోస్ట్ అలాంటివి ఎక్కువ వేసుకోవాలండి. నేను ఇక్కడ కోకోపీట్ వేసుకోలేదు. ఇది చెప్పాను కదా ఇంతకుముందు వడ్ల పొట్టు వేసుకున్నానని, అది వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, డ్రైనేజ్ హోల్స్, అంటే మనకి మన పాట్కి హోల్స్ ఉండాలండి ఖచ్చితంగా. మనం పోసిన నీళ్ళు అది అబ్జర్వ్ చేసుకొని మిగతావన్నీ వదిలేయాలి. అలాగుంటేనే మన మొక్క బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే అది నీళ్ళు స్టోర్ ఉంటే కుళ్ళిపోతాయండి, కుళ్ళిపోతాయి, ఆ వెయిట్కి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దానికోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆ టబ్ ఉంది కదా, ఆ టబ్ లోపల చూసారా ఆ టైల్స్ మొక్కలు పెడుతున్నాను. అవి పెట్టిన తర్వాత మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్నాక ఈ మొక్కలు మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా పెట్టేసుకున్నాము. మట్టి చాలానే పట్టిందండి, ఎందుకంటే నేను 20 తెచ్చుకున్నాను కదా, అన్నిటికీ కూడా అన్నిటికీ సరిపోయాన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అవి ఏమేం ప్లాంట్స్ తెచ్చుకున్నానా, ఎలా పెట్టాను, అది పైన ఎలా వేలాడదీశాను, హ్యాంగ్ చేశాను అనేసి మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి. అయితే అంటే అందులో ఏం మొక్కలు వేసానని వేరే వీడియోలో చూపిస్తాను. అవి ఇప్పుడు ఎలా పెరిగాయో అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇలాగన్నీ కట్టేసుకున్నామన్నమాట. ఆ కట్టేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది. దీనికి ఏం చేశానంటే, అటు సైడు రెండు దిమ్మలకి, అంటే రెండు అవి లైన్ పొడుగ్గా ఉన్నాయి కదా, ఆ దిమ్మలకి ఏంటంటే మన కట్టన్ రాడ్ ఉంటుంది కదా, ఆ కట్టన్ రాడ్ కట్టానండి. ఆ కట్టన్ రాడ్ రెండు పొడుగు స్తంభాల్లా ఉండే వాటికి తాళ్ళతో కట్టేశాను. కట్టేసిన తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ వేలాడదీస్తున్నాను అనమాట. ఇదిగోండి, మా అబ్బాయి కడుతున్నాడు కదా ఆ రాడ్కి, మంచిగా ఇలా మూడు లాగా చేసుకున్నాం కదా, మూడు తాళ్ళు వేసి కట్టుకున్నాం కదా, దానికి అలా వేలాడదీస్తున్నాము. ఇటు నేనుండే సైడ్ ఏంటంటే, నాకు రాడ్ ఇంకా ఎక్స్ట్రా లేదండి, అందుకని చెప్పేసి ఒక కర్ర ఉంటుంది కదా, కర్ర పొడుగు కర్ర తీసుకొని రెండు స్తంభాలకు కట్టేసుకొని సేమ్ దానిలాగా కిందకి వేలాడదీసుకున్నాను అనమాట. ఇలా చేశానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ప్లాన్స్ ఏమేమి వేసానా అని చూపిస్తాను. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.